హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక మంచి యాప్ను పరిచయం చేయాలనుకుంటున్నాను. తెలిసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి తెలియని వారికి ఈ వీడియోను షేర్ చేయండి. యూట్యూబ్లోను మరియు ఫేస్బుక్లోను మనం ఎన్నో వీడియోస్ని చూస్తుంటాము. అవి మనకి నచ్చినప్పుడు వాటిని మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం. అయితే యూట్యూబ్ వారు కానీ ఫేస్బుక్ వారు కానీ ఆఫ్లైన్లో మనకి అవి సేవ్ చేసుకోవడం అయితే ఇచ్చారు తప్ప, మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వాటిని ఇతరులకు కూడా షేర్ చేసుకునేలా ఈ యాప్ అనేది మనకు అవకాశం కల్పిస్తుంది. ఆ యాప్ పేరు ఏంటి అనేది స్నాప్టూబ్ అనేది. చూద్దాం అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ముందుగా మీరు మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి SNAP TUBE స్నాప్టూబ్ యాప్ అని కొట్టండి. APK అని కొట్టండి సరిపోతుంది. APK అని కొట్టగానే మీకు ఫస్ట్నే వచ్చింది కదా, చూడండి, స్నాప్టూబ్ 4.24.0. అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసి 4.3 రేటింగ్స్తో ఉంది. అది 9.09 MB. ఇది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు లింక్ నేను డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. ఇలా ఓకే అని కూడా వస్తుంది, ఓకే కొట్టండి. అప్పుడు మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత పర్మిషన్ ఇచ్చి ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు ఎలా మనం వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఇదిగో, నేను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను. స్నాప్డూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇంకో ఈ యాప్లో ఉన్న ఇంకో విషయం ఏంటంటే, మన మొబైల్లో యూట్యూబ్ యాప్ కానీ ఫేస్బుక్ యాప్ కానీ వాడిన అవసరం లేదు. అవి వాడకపోయినా ఇందులో ఈ యాప్ ద్వారా మనం ఆ రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా వాడేవాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ వాడేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ సోషల్ నెట్వర్క్స్ అన్నీ కూడా ఈ యాప్ ద్వారా మనం యాక్సెస్ అయిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫేస్బుక్ అని ఉంది కదా, ఈ యూట్యూబ్ అని ఉంది కదా, ఈ యూట్యూబ్ మీద క్లిక్ చేసి ఈ వీడియో కనుక ఈ వీడియో ప్లే అవుతుంది కదా. ఇప్పుడు ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కనిపించినప్పుడు దీని మీద ఈ దీని మీద కనిపిస్తే మీకు విత్ MBs తో ఫార్మాట్స్తో ఈ వీడియో అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట. మీకు కనుక డౌన్లోడ్ ఫార్మాట్ ఏది నచ్చితే అది, ఫర్ సపోజ్ నాకు వచ్చి 35 MB ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే వీడియో అనేది డౌన్లోడ్ అయిపోద్ది. పైన చూడండి, ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.